మార్కాపురం చెరువులో ఉన్న నీటిని రెండు రోజులుగా చేపలు పట్టుటకు ఎటువంటి అనుమతులు లేకుండా నాయకులు అండదండలతో అక్రమంగా నీటిని విడిచిపెట్టడానికి సహకరిస్తున్న మార్కాపురం ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేయాలని నిరసిస్తూ జేఏసీ నాయకులు ఇరిగేషన్ కార్యాలయం ముందు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, అసలే వచ్చేది వేసవికాలం, అయినప్పటికీ నీటిని ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు నీటిని వృధా చేస్తూ అక్రమార్కులతో చేయి కలిపి దుర్మార్గమైన చర్యలకు పూనుకున్నారు అని మండిపడ్డారు. అధికారులు ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కందుల నారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ ఇమ్మడి కాశీనాథ్, సెక్రటరీ వక్కలగడ్డ మల్లికార్జున్, అందే నాసరయ్య అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మరే ఇది మీకు మామూలుగా మీ పాఠాలకి ముందు చూడాడుతుంది. సస్పెండ్ చేస్తే లేదంటే మీరు పైకి లెటర్ పెట్టండి. మీ ఏ ఇవాళ నిలిపేయండి అసలు మీ లస్కర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సస్పెండ్ చేయాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సస్పెండ్ చేయాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సస్పెండ్ చేయాలి. మార్కాపురం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సస్పెండ్ చేయాలి. మార్కాపురం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో.